హాయ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్లో చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను పన్నీర్ పీసెస్, అలాగే రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్, కొంచెం క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా దీంతో పాటుగా మెయిన్ ఇంగ్రీడియంట్ లెట్ చూసండి. దీన్ని ఇలా బాగా క్లీన్ చేసుకొని లేయర్స్గా తీసేసి పెట్టుకున్నాను. ఈ లెట్ జ్యూస్ని కొంచెం హాట్ వాటర్లో 2 to 3 minutes ఉంచామంటే క్లీన్ అయిపోతాయి, కొంచెం లైట్గా బాయిల్ అవుతాయి. దీనికోసం కర్డ్ తీసుకున్నాను. కర్డ్లో ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో అండి, గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడరు, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ 1 teaspoon తీసుకున్నానండి. కొద్దిగా కసూరి మేతి కూడా తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోండి. నీట్గా సాల్ట్ అండ్ కారం మీ టేస్ట్గా సరిపడా చూసుకొని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దీనిలో మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, అవన్నీ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసేయండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలండి. పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని అవన్నీ మ్యారినేట్ చేస్తున్నామండి. వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 to 10 minutes అయితే అలా పక్కన పెట్టేసేయండి. ఆ మ్యారినేషన్, ఆ స్పైసెస్ అంతా పెరుగు వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. అప్పుడు ప్యాన్లో మనం ఒక 2 tablespoons ఘీ తీసుకొని, ఘీ కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ మ్యారినేట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఆ ప్యాన్లో స్ప్రెడ్ చేయండి. ఎక్కువగా ఫ్లిప్ చేయకండి, అలా స్ప్రెడ్ చేసేసి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోండి. మీకు అవసరమైతే లిడ్ పెట్టుకోండి. ఇవి చక్కగా కుక్ అయిపోతాయండి. ఈ లెట్ జ్యూస్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకున్నాం కదా, హాట్ వాటర్లో ఒక 2 to 3 minutes ఉన్నాయంటే వాష్ అయిపోతాయి, బాయిల్ అయిపోతాయి. వాటిని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో కర్డ్లో వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు స్లోగా నీట్గా ఫ్లిప్ చేసుకోండి, కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోండి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పన్నీర్ అది బ్రేక్ అవుతూ ఉంటుంది. వీటికి ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుందండి బాయిల్ అవ్వడానికి. దగ్గరే ఉండి కుక్ చేసుకోండి. ఒక 80% కుక్ అయితే చాలు, ఎందుకంటే మనం లెట్యూస్ రోల్స్లో సలాడ్లా తీసుకుంటున్నాం కాబట్టి హెవీగా కుక్ అయినా కూడా బాగుండదు. ఈ లెట్యూస్ అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఈ కుక్ అయినా పన్నీర్ అండ్ క్యాప్సికమ్ వెజిటేబుల్స్ని నీట్గా ఆ లెట్యూస్ లీఫ్ మీద స్ప్రెడ్ చేసుకొని మనం నీట్గా రోల్ చేసుకోవాలండి. మీకు రెడ్ జ్యూస్ అవైలబుల్గా లేకపోతే క్యాబేజ్ లీఫ్ అయినా వాడుకోవచ్చు, రెడ్ క్యాబేజ్ అయినా, క్యాబేజ్ ఎలాంటి క్యాబేజ్ అయినా మనం వాడుకోవచ్చు. అందరికీ రెడ్ జ్యూస్ దొరకదు కాబట్టి మీకు అవైలబుల్గా ఉన్న క్యాబేజ్ యూస్ చేసుకోండి ఈ రెసిపీలో. దీంట్లో నేను జుకినీ యాడ్ చేస్తున్నానండి. జుకినీ కొద్ది చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేస్తున్నాం. మన దగ్గర జుకినీ అవైలబుల్గా లేకపోతే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి స్లోగా నీట్గా రోల్ చేసుకోవడమేనండి. మీకు లెట్యూస్ లీఫ్ చిన్నగా అనిపిస్తే 2-3 లెట్యూస్ లీఫ్ సపోర్ట్ తీసుకొని చక్కగా రోల్ చేసుకొని హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లీఫే కదా, పచ్చిగా ఉంటుంది, ఏం బాగుంటుంది అనుకోవద్దు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలామంది నన్ను కామెంట్ చేస్తున్నారు ఈ డైట్లో స్నాక్గా ఈవినింగ్ టైం ఏం తీసుకోవాలి అనేసి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, నేను ఒకటొకటిగా షేర్ చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్ టైంలో మంచి ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2-3 రోల్స్ తింటేనే మనకి స్టమక్ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.